విజయమే లక్ష్యంగా పనిచేద్దాం. అనంతపురం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ నేతల పిలుపు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయమే లక్ష్యంగా పనిచేద్దామని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని గుత్తి రోడ్లో ఉన్న విద్యుత్ కళాభారతిలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ రోజు ఈ సమీక్ష సమావేశం కానీ కార్యకర్తల అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క కార్యకర్తల సమావేశం ఎందుకు జరుగుతుందనేది కూడా ఇప్పటికే మీకు స్పష్టంగా కూడా అర్థం కూడా అయింది. మనం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాల 5 నెలలు కూడా కావస్తాము. అంతకంటే ముందుగా కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన పార్టీ కూడా ఆవిర్భవించిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల సాధన కోసం ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ స్థాపించి ఈ రోజు కూడా ఈ భారతదేశంలోనే అతిపెద్ద అంటే బలమైన పార్టీగా కూడా తీర్చిదిద్దబడిన విషయం కూడా మనమంతా చూసాం. దానికి ముఖ్య కారణం మీరు కార్యకర్తలే అని కూడా చెప్పడం తప్పదు. ఈరోజు 2014లో మనం ఓడిపోయిన తర్వాత అందరూ కూడా అనుకున్నారు, ఆ రోజు అధికారంలో ఉండి ఈ రోజు ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో మన పార్టీ అనేది కూడా భవిష్యత్తులో ఉండదని చెప్పి అనుకున్నప్పుడు ఒక బలమైన ప్రజాపక్షాన వాణి వినిపించే ఒక ప్రతిపక్ష పార్టీ కూడా పనిచేసి జగన్మోహన్ నాయకత్వంలో 2019లో మళ్ళా కూడా అధికారంలో ఎలా వచ్చిందో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఎన్నికల కంటే ముందుగా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరారో రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పే పేరిట కూడా మనం అంతా కూడా ఇంటింటికి కూడా వెళ్ళాం. ప్రతి ఇంటికి కూడా మనం చెప్పాం, మేము కన్నా అధికారంలోకి వస్తే గతంలో మాదిరి కూడా మేనిఫెస్టో అనేది కూడా ఏదో పెద్దగా కూడా ఇవ్వం, కేవలం నవరత్నాలు అని చెప్పేసి ఒక 9 రకాలని కూడా మేనిఫెస్టోలో కూడా ఇచ్చి ఇవి మేము అమలు చేస్తాం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు మన పార్టీ యొక్క సందేశాన్ని, మన పార్టీ యొక్క మేనిఫెస్టోని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ వర్షాన్ని కూడా తీసుకొని పోయింది ఎవరంటే కార్యకర్తలు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఆ కార్యకర్తల యొక్క వాణితోనే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా గతంలో కూడా అనేకమైన సాధారణ ఎన్నికలు జరిగేట్లే, కానీ ఇంత పెద్ద మెజార్టీతో ఎప్పుడుగా 151 సీట్లు అతిరిక్త మహారథులు కూడా గాలి కొట్టుకున్నారు, ఒక నమ్మకంతో గెలిపించారు. ఎందుకు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పైన నమ్మకం ఉండితే, రెండవది సందేశాన్ని కానీ తీసుకొని పోయింది మీరు ఆ ఫలితమైన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుభవిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అనేక ప్రభుత్వాలు ఏర్పడితే కాలం లేదు, నేను కూడా 4 మార్కులు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నా ఇక్కడ వేదిక మీద ఆశ్చర్యంలో చాలా మంది ప్రజాప్రతినిధులు, పెద్దలు, ప్రతి రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు, కానీ ఎప్పుడు కానీ మేనిఫెస్టో అనేది ఇచ్చినా కూడా ఎప్పుడో చివరిలో కూడా 1 సంవత్సరం ముందు కూడా కొద్ది గొప్ప కూడా అమలు పరిచేది ప్రారంభించేవారు. ఆ రోజు 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే మొట్టమొదటి సంతకం రైతుల ఉచిత కరెంటు పైన ఇచ్చేసి ఎవరైతే అమలు పరిచారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి కూడా అన్ని కూడా మేనిఫెస్టోలో అమలు పరిచిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదంతా కూడా చాలా స్పష్టంగా కూడా ఉంది. ఈ రోజు గతంలో కూడా ఒక ప్రజాప్రతినిధి, ఎందుకు చెప్తున్నాను చాలా విషయాలు మాట్లాడే విషయం అవసరం లేదు, ఒక ప్రజాప్రతినిధి లేకుంటే ప్రజల్లోకి పోవాలంటే అధికారంలోకి వస్తారని మరి ముఖ్యంగా అధికార పార్టీ వారు సంకోచించేవారు, భయపడేవారు, ప్రజల దగ్గర పోతే ఏమడుగుతారో అని చెప్పేసి కూడా ఈ అడుగుతారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భయపడేవారు. ఎందుకంటే వారు ఉన్న
ఐదు సంవత్సరాల్లో ఏది కానీ మేనిఫెస్టో అమలు పొందలేదు. కానీ ఈ రోజు దాదాపుగా 95-96% అమలుపరిచాం. కాబట్టి గడప గడప ఆ రోజు జగన్ రావాలి కావాలని జరిగినప్పుడు ఎలా పోయాము, అంతకంటే ఎక్కువ. ఈరోజు మనం అందరూ కూడా గడప గడప కూడా మనం అంతా కూడా ఎత్తున్నాం. కార్యకర్తలతో కూడా ఎటువంటి ప్రజల నుంచి కూడా మనకి ఎటువంటి కూడా ఆన్సర్ వస్తుందో మనల్ని చెప్పాల్సిన ప్రత్యక్ష సాక్షులు కూడా మీరే. ధర్మాన్ని కూడా చాలా మంది చెప్పారు. కార్యకర్తల గురించి కూడా మన బాధలు ఎన్నున్నా ఒకటే ఒకటి మన తృప్తి అనేది కూడా ఒక కార్యకర్తగా ఓటు అడిగాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందుతాయి పేదవారికి అని చెప్పి చెప్పాడు కాబట్టి ఈ రోజు వారి దగ్గర పడితే మాకు అందాయంటే ఆ సంతోషమే కార్యకర్తగా మన అందరికి కూడా మిగిలిందని చెప్పేసి కూడా ఆ సంతోషాన్ని ఆ తృప్తిని ఒక సగోరంగా ఒక ఇంటి ముందు ఒక గృహ ముందుకు పోయి నిలబడితే మర్యాద రకంగా మనందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి గౌరవిస్తున్నారు, నమ్మకం చూస్తున్నారు. మీరు చెప్తే మాట నిలబెట్టుందని చెప్పి చూస్తున్నారంటే అది నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మర్చిపోకూడదు అని చెప్పేసి మనం అందరూ చెప్తున్నాం. అలాగే కార్యకర్తల సమస్యలు కూడా చాలా కూడా ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఈ వేదిక మీద కూడా అమలు చెప్పని చెప్పడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా అందరికి కూడా ఇక్కడ ఉండేవారికి కూడా తెలుసు తప్పకుండా కూడా. అందుకోసం ఈరోజు కూడా ఈరోజు ఒక పార్టీ పరంగా కానీ లేకపోతే ఒక ప్రభుత్వ పరంగా కూడా ఈ నాయకుడైతేనే లేకపోతే ఈ పార్టీ ఉంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుతాయి అని చెప్పేసి కూడా ఈరోజు కూడా ఉంది. నేను చెప్తున్నాను డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ గారి పరిపాలన కానీ అలాగే చాలా మంది కూడా మన ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారు ఇంధనం అంటే పేదల పార్టీ అని చెప్పేసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదల పార్టీ యొక్క ప్రభుత్వం పేదల పార్టీ నాయకులు తప్పకుండా కూడా కార్యకర్తలు కూడా తెలుసు చాలా కష్టాలు కూడా పడుతున్నారు. నాకే కాదు అనేక సందర్భాల్లో మేము పై దృష్టి కూడా తీసుకోబోయాం. మీ ముందర ఒక శాసనసభ్యులుగా మేమంతా కూడా మేము మాట్లాడలేకపోవచ్చు కానీ మేమందరం కూడా ప్రతి సమస్యను కూడా కార్యకర్తల సమస్య కూడా ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా మంత్రులు అందరూ కూడా తీసుకోకుండా పోయారు. అందుకోసమే మన కూడా ఒక మాట చెప్పారు, మనం ప్రభుత్వ పరంగా పేరు ప్రకటన చేశాం పార్టీని కూడా పటిష్టపడితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీనే ఉండాలని చెప్పి అనుకున్నట్టు చేశాం. సంస్థాగతంగా కూడా బలపడాల్సిన అవసరం కూడా ఉంది. సంస్థాగతంగా కూడా బలపడితే ప్రజల నమ్మకంలో కూడా రాబోయే సంవత్సరాలు కూడా ఈ పార్టీనే మనమే మన పార్టీనే పరిపాలిస్తుంది కాబట్టి తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి పాలన పేద ప్రజల యొక్క అభివృద్ధి పాలన కూడా కార్యకర్తల యొక్క బతుకు కూడా బాగుపడతాయని చెప్పే ఉద్దేశంతోనే సంస్థాగతంగా కూడా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి మనం చేస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా చెప్పడానికే ఈరోజు పెద్దలందరూ కూడా చెప్తారు ఎంతో అనూహ్యుడు ఆయన గురించి మళ్ళా కూడా ప్రత్యేకంగా చెప్పడం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా ఒక ట్రబుల్ షూటరే కాదు, ఏ సమస్య ఈ రాష్ట్రంలో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రభు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా కూడా అతన్నే పంపిస్తున్నారంటే అతని కారు తీసేట కానీ అటువంటి నాయకుడు ఈరోజు కూడా అటువంటి వారిని కూడా ఈరోజు మనకు కూడా జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ కూడా వేశారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తప్పకుండా కూడా న్యాయం జరుగుతుంది. ఆయన కూడా తెలుసు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా తెలుసు. ఇంత సుదీర్ఘంగా కూడా ఆ జిల్లాలో నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే జిల్లాలో కూడా ఉండి రాజకీయాన్ని కూడా బతికి పట్టకడుతున్నా అంటే అతని కార్యకర్తల అండ కార్యకర్తల యొక్క నమ్మకం ఉంది కాబట్టి ఇంతవరకు కూడా అయినాడు ఆ జిల్లాలో కూడా. అటువంటి ఆయన కూడా ఈరోజు మన జిల్లాకు కూడా రావడం కూడా అదృష్టం, కార్యకర్తలకు కూడా అదృష్టం అని చెప్పి కూడా భావిస్తూ తప్పకుండా కూడా ముందు తీసుకోబోతారు. గతంలో కూడా చెప్పారు ఈరోజు సంక్షేమ కార్యక్రమమే కాదు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు వారికి కొమ్ము కాసే మీడియా ఒక దుష్ప్రచారం అనేది కూడా చూస్తే చేస్తూ ఉంది. ఎందుకంటే మనం గడపలేదు ఎవరు కానీ గమనించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి గారు 4 నెలల కింద 5 నెలల కింద అనుకున్నాం లేదో గడప గడపకు మమ్మల్ని కూడా పొమ్మంటే నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సంకోచించినప్పుడు మంత్రులు కూడా సంకోచించినప్పుడు కూడా ఎల్లండి ప్రజలు నాడు తెలుస్తుందంటే
మనమంతా కూడా పోతే ప్రజల నాడు కూడా మనకు అర్థమైంది. కానీ ఆ ప్రజల నాడు తెలుసుకొని భయపడింది ఎవరంటే, ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ఉన్న తెలుగుదేశం భారతీయ జనసేన పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా వెంటిలేటర్ పేరు కూడా ఉంది. కానీ ఆ వెంటిలేటర్ పేరు ఉండే పార్టీకి ఈరోజు శ్వాస అందించాలని చెప్పేసి ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నదాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది. వీరందరూ కూడా కుట్రపడుతున్నారు. ఇలాగే కూడా ఈ 15 పోతే 15 తర్వాత జరిగిన ఎన్నికల్లో మరొక మారు ఈ మారన్న ఒక 22 సీట్లను వచ్చినాయి. భవిష్యత్తులో అవి కూడా రావాలని చెప్పి భయపడి కుట్రలు కుట్రంతరాలు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి ఎదుర్కోవాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరి పైన కూడా ఉంది. మేము కూడా కార్యకర్తల్లో ఒక భాగమే. ఈరోజు అందుకోసమే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన ఉంది సంస్థాగతంగా కూడా. అందుకోసమే ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా 3 కన్వీనర్లు నియమించాలని చెప్పేసి, అలాగే ఒక సచివాలయ పరిధిలో కూడా అనేకమైన క్లస్టర్లు 15-20 క్లస్టర్లు కూడా, ఆ క్లస్టర్లో కూడా ఇద్దరిని కూడా కన్వీనర్లు కూడా నియమించి పార్టీని తద్వారా కూడా వారు అందరూ కూడా కలిసేసి కూడా మనమంతా కూడా బలోపేతం చేయడానికి కార్మోనికం చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతోనే మనకు వీటిని కూడా ఇన్ఛార్జ్ మంత్రిని ఇవన్నీ కూడా చేసుకొని ఈ సమావేశాలు కూడా జరుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సంక్షేమ కార్యక్రమంతో పాటు కూడా అనంతపురంలో సగౌరవంగా కూడా మనం ఒక కార్యకర్తగా మనం పోయి జనం ముందుకు పోయే సగౌరవం కూడా మనకు నిలబెట్టింది ఈ పార్టీ ప్రభుత్వం కూడా. ఆ రోజు మనం చెప్పాం, ఒకటి అడిగారు అప్పుడుండే పరిస్థితుల్లో కూడా, ఆ రోజు ఉండే పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు శాసన చెప్పలేక కలహాలు కానీ ప్రజల్లో ఒక భయం తత్వంలో అయిపోయి ఒక భయంకరమైన వాతావరణం గురి చేసి ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆ రోజు ఉండే వాతావరణం నుంచి కానీ, అలాగే కూడా రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా లేవు, జిల్లా కేంద్రమే కానీ ఎక్కడ కానీ ఎదుగు బొదుగు లేకుండా ఉంది. కార్పొరేషన్ చేశారు కానీ ఏం ప్రయత్నం అని చెప్పేసి ఆ రోజు నిలదీశారు. మనందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చూశారు, పార్టీ తరఫున మాటిచ్చారు కాబట్టి మాటిచ్చాము కాబట్టి ఈరోజు కూడా ఇవన్నీ కూడా ఇచ్చామని చెప్పేసి వెంటనే కూడా మన ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకోకపోతే ఎక్కడ ఎవరు కానీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేని విధంగా కూడా దాదాపుగా 800 కోట్ల రూపాయలతో ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈరోజు రోడ్లు కాలువలు ఎలా వేస్తున్నామో అలానే కాదు ప్రత్యక్ష సాక్షులు మీరే. ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా మాట్లాడాలి. ఇంతవరకు ఎవరు కానీ మనం మాట్లాడలేదు, పని మాత్రమే చేశాం, కష్టపడ్డాం. అలాగే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతవరకు కూడా ఎక్కువగా మాట్లాడలేదు. ఎంత కూడా రెచ్చగొట్టినా కూడా ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగతంగా రెచ్చగొట్టినా కుటుంబ పరంగా మాట్లాడినా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ప్రజల్లో కానీ మాట్లాడితే డైవర్షన్ అవుతుందని చెప్పేసి మా ప్రథమ లక్ష్యం సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అందించడం, మనుగులందరికీ కూడా. రెండోది రాష్ట్ర అభివృద్ధి కూడా తీసుకొని రావడం. అభివృద్ధి అంటే వారు చెప్తున్నారు అభివృద్ధి కాలేదని చెప్పేసి ఈ నియోజక జిల్లా కేంద్రంలో జరిగింది అభివృద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్ కాదు, కేవలం రోడ్లకే ఇంతవరకు 800 కోట్లు కూడా ఖర్చు పెట్టున్నాం. అలాగే కూడా ఒక కొత్త వ్యవస్థను కూడా తీసుకొని వచ్చాం ప్రజలకు అందుబాటులో కూడా. ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరము బాధ్యత కూడా ఉంది అని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా కావాలని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను మంత్రి గారు ఇక్కడే ఉన్నాను, ప్రత్యేకంగా కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కానీ ఈ రాష్ట్రంలో జరగలేదు. ఇక్కడ మీ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా కూడా అనంతపురం అసెంబ్లీ అభ్యర్థి కానీ పార్లమెంట్ అభ్యర్థి కూడా దాదాపుగా 29,000 మెజార్టీ కూడా ఇచ్చింది కూడా ఈ ప్రజలే కార్యకర్తల యొక్క కృషి పడతలే. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 50 కార్పొరేట్ స్థానాలు జరిగితే ప్రతిపక్ష పార్టీలకు ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం కూడా రాలేదు. 48 స్థానాల్లో 50 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే ఆ ఇద్దరు కూడా ఇండిపెండెంట్ చేసిన వారు కూడా మనవరే మనం కూడా మన పార్టీలో జరిగిన విషయాన్ని కూడా అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీకే స్థానం లేకుండా కూడా ప్రజలు కూడా చేశారు. అంటే కార్యకర్తలుగా మన పైన
మాత్రమే కాదు కార్యకర్తలుగా మన పైన ఉండే నమ్మకాన్ని కూడా. అందుకోసమే ఈరోజు ఇంత అభివృద్ధి కూడా చేశాం. ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను అలాగే నేను మరొక్కటి చెప్పేది ఏమంటే కార్యకర్తలు కూడా చాలా మంది కూడా అవుతున్నారు. ఎందుకంటే ఇతర నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇతర నియోజకవర్గాల్లో ఒక డిప్యూటీసీ మెంబరు 5-6 మండలాలు ఉంటే 5-6 డిప్యూటీసీ మండలాలు 5-6 మంది ఎంపీలు మున్సిపల్ చైర్మన్ మళ్ళా ఇద్దరు ఉప చైర్మన్ తర్వాత ఉప మండల ప్రెసిడెంట్లు సింగిల్ విండో ప్రెసిడెంట్లు సర్పంచులు ఉప సర్పంచులు అనేకమైన పదవులు ఉంటాయి. కానీ మాది అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి కేవలం 50 కార్పొరేటర్ల పదవులు మాత్రమే ఉన్నాయని చెప్పి కూడా మీరు దృష్టికి తీసుకోవాల్సింది. ఒక్కొక్క నియోజకవర్గంలో 300-400 మంది కూడా పదవులు ఇచ్చే అవకాశం ఉండే కూడా ఈ అనంతపురం నియోజకవర్గంలో ఇవ్వడానికి కూడా అవకాశం లేదని ఒక నిజాన్ని కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నేను అడిగేదాన్ని కూడా ఒక శాసనసభ్యుడిగా కానీ లేకపోతే ఒక సీనియర్గా ఇంత అనుభవం ఉండేవాడిగా కూడా చెప్పలేని పరిస్థితి, పార్టీ కూడా చెప్పలేని పరిస్థితి, ఇక్కడ కార్యకర్తలు కూడా చెప్పలేని పరిస్థితి మాది అధికారంలో పోగలకు తయారై మేము కానీ పాల్గొనడానికి ఉండేవాళ్ళందరూ కూడా మేము కేవలం 50 దాంట్లో ఒక మేయర్ డిప్యూటీ మేయర్ మాత్రమే ఇవ్వగలిగాం. అలాగే మా డిప్యూటీస్ మమ్మల్ని కూడా అక్కడ అంతా ఉన్నాయి. మాకు ఏమి లేదు, కేవలం 50 మందితో మాత్రమే మేము అనేది కూడా రావాలి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేదేమంటే ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు, అధికారంగా సీనియర్గా మీరు ఇన్ఛార్జ్ మంత్రులుగా కూడా ఇక్కడ రాబోయే ఇంట్లో కూడా కొన్ని పదవులు ఏమైనా కానీ ఉంటే చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ఈ నియోజకవర్గానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇప్పటికే మీరు ఈ దాంట్లో డెవలప్ చేసే దాంట్లో ప్రముఖమైన పాత్ర కూడా మీరు వహించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు చెప్పినా కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇవ్వమంటే ఎప్పుడు కానీ నో అనుకోకుండా కూడా అన్నా ఎప్పుడున్నాయని చెప్పి అంటూనే నియోజకవర్గానికి ఏ నియోజకవర్గం చేసినంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరొక అదృష్టం ఏమంటే ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రజలు ప్రతి రామచంద్రుడు గారు ముందు కూడా మున్సిపల్ శాఖ మంత్రులు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ కూడా నిధులు కేటాయించడం కూడా జరగాలి కాబట్టి జరుగుతూ ఉంది. అయినా కూడా ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో పట్టణం విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇంకా కూడా ఇంటర్నల్ రోడ్స్ ఏం చేయాలి, దాని కూడా నిధులు కేటాయించి ఎందుకంటే మీరు పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు ఉన్నప్పుడు ఎక్కడ ఏ గ్రామంలో ఏ నియోజకవర్గానికి ఉన్నంత కూడా ఇప్పుడే భాస్కర్ గారు కూడా చెప్పారు దాదాపుగా 80 కోట్ల రూపాయలు అవి కూడా ఏదో సచివాలయాలకు లేకపోతే హెల్త్ దాని కాకుండా కేవలం రోడ్లకు కాబట్టి 80 కోట్ల రూపాయలు కూడా మేము కేటాయించడం జరిగింది. దాన్ని కూడా మేము కష్టపడి బిల్లు రాకపోయినా కూడా ఈ కార్యకర్తలు కూడా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పేసి మేమంతా కూడా రోడ్లు వేసింది మా ఒక్క నియోజకవర్గమే జిల్లాలో చెప్పి సమోదాన్ని చెప్పగలం. అయినా కూడా ఇంకా ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ వెంకమన్న జిల్లాలో ఇవన్నీ తీసుకొని రావాలి. అంతేగా కూడా ఈ నియోజకవర్గ కేంద్రాన్ని మీరు అన్ని తీసుకొని రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అలాగే ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఒక కార్యకర్తగా అనుకుండేవారికి కూడా మీరు ఏం చెప్పినా కూడా పార్టీకి అన్నీ కూడా ఈ ఒక్క నియోజకవర్గే కాదు జిల్లా అంతా కూడా మేము అందజేసి మేము అందరూ కోరుకునేట్లు కూడా గతంలో 2 ఓడిపోయాం. కానీ ఇద్దరు మాత్రం 14 అసెంబ్లీ నియోజకవర్గాలను 2 పార్లమెంట్ నియోజకవర్గాలు దానికి నేను నాతో పాటు కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఈ సమాజంలో పార్టీ పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మాట ఇస్తున్నాం. తప్పకుండా కూడా మేమంతా కూడా కష్టపడతాం గతంలో మాదిరి కూడా ఇంకా చెప్పడం తెలియజేస్తూ అంతకంటే పెద్ద విలువైన సమయంలో విలువైన సూచనలు కూడా చేస్తారు. ఈ రోజు నుంచి కూడా కేవలం మనము ఈ జిల్లాలో ఉండే అన్ని స్థానాలతో పాటు దీన్ని కూడా పెద్ద మెజార్టీతో కూడా గెలిపించుకో ఎవరు అనేది కూడా ఆలోచన చేయండి, ఎవరని కూడా ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే మన జెండా, కేవలం ఒకటే ఒకటి మన ధ్యేయం కూడా ఈ రాష్ట్రంలో మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఎవరు అనుకోలేదు 101 సీట్లు వస్తుందని ఒక మాట చెప్పాడు. వై నాట్ 175 అని చెప్పే జగన్మోహన్
తెలంగాణతో పాటు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ సభలన్నీ కూడా గెలిపించే దాంట్లో ప్రముఖంగా కూడా ముందుంటానని చెప్పేసి మన కర్తవ్యంగా కూడా భావించి కూడా మనం పదం తర్వాత మన సమస్యలు మనందరికీ చేసే బాధ్యత కూడా పెద్దది కూడా అని చెప్పేసి కూడా స్వతంత్రంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకమ్మలు కూడా చేస్తాం అని కూడా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ సెలవు ఇస్తాం.